हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल तेलुगु जॉब पॉइंट। फ्रेंड्स, नेशनल बैंक वालू मन का चूसते अग्रिकल्चर अंड रूरल डेवलपमेंट सूपर नोटिफिकेशन रिलीज का जरिए अंदर दर अर्हत उ अर्हुलते कंपलसरी अप्लाई करेंगे सूपर नोटिफिकेशन चुपचुच्छ इकड़ नाबार्ड अंटार చాలా మందికి తెలుసుంటుంది, అంటే చాలా మందికి తెలియదు. ఇదేంటంటే ఒక రకంగా మనకు పూర్తిగా ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి పూర్తిగా ఇది చూస్తుంటుంది. అయితే అంటే మనకు ఎరువులు కావచ్చండి, ఆ తర్వాత మనకు చూసుకుంది మనకు గవర్నమెంట్లో ఉన్నటువంటి అండర్లో ఉన్నటువంటి ఏవేవి ఫుల్గా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ దీని నుంచి వెళ్తుంటాయి వస్తుంటాయి. అంటే పూర్తిగా రసాయనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా కానీ ఓకే. అయితే ఇందులో జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్ జాబ్ అండి, అలానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఇవే కాకుండా మనం కానీ చూసుకుంటే మార్నింగ్ కూడా మన ఛానల్లో రెండు మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, ఇవే కాకుండా మీరు కానీ చూసుకుంటే రెండు మూడు వీడియోలు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మీరు కానీ మనకు కింద రెడ్ కలర్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది కానీ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అంటే దాని మీద క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ఆల్రెడీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫైర్ మ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలు కానీ అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే గ్రామీణ బ్యాంకులో ఏమిటంటే స్టేట్ బ్యాంకులో మీకు ఏమిటంటే క్లర్క్ ఉద్యోగాలు రావడం జరిగింది, దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు అంటే టీచర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చండి. డిఫరెంట్ డిఫరెంట్గా ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి, ఒకసారి చూడండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. సూపర్వైజర్ ఉద్యోగాలు కావచ్చు, అలానే న్యాయస్థానముల ఉద్యోగం కావచ్చు, కొత్తగా అంగన్వాడి ఉద్యోగాలు అనేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ ఉద్యోగాలను రావడం జరిగింది. ప్రతి ఒక్క వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదు ఒకసారి బ్యాక్ వీడియోస్ ఉన్నాయి చూడండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. మరి ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది చాలా షార్ట్కట్లో క్లియర్గా వచ్చింది, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ మనం కాల్చుకుంటే మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరు కూడా అప్లోడ్ అంటే అప్లోడ్ అనేది చేయలేదు. ఇక్కడ మీకు కాల్చుకుంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి షార్ట్ కట్లో మీకు ఇక్కడ అంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది చూడండి. ఫ్రైడేకి ఆ రోజు వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ మీకు అడ్వాన్స్గా మేము ముందుకు తీసుకోవడం జరిగింది. గ్రూప్ బికి సంబంధించి పర్మనెంట్ జాబ్ అనేది ఇక్కడ మీకు తీసుకోవడం జరిగింది. అంటే డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్స్ కావచ్చు, అలాంటి డెవలప్మెంట్ అసోసియేట్లో మనకు హిందీకి సంబంధించి జాబ్ అప్డేట్ ఇక్కడ మీకు రావడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు కానీ చూసుకున్నట్లయితే అంటే టోటల్గా పోస్ట్ ఎన్ని ఉన్నాయి అంటే వేకెన్సీస్ 173 మీకు కానీ చూసుకుంటే డెవలప్మెంట్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మీకు ఉన్నాయండి. అలానే డెవలప్మెంట్ అసిస్టెంట్లో హిందీ కానీ ఉన్నట్లయితే ఇక్కడ 4 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా రీడౌట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అనుకున్నారో వాళ్ళకి ఏంటంటే 1/9/2022 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలా సేమ్ టు సేమ్ ఇందులో కూడా ఉండాలి. అయితే మినిమం క్వాలిఫికేషన్ 1/9/2022 నాటికి మీకు కంప్లీట్ అనేది అయిపోయి ఉండాలి. ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి కానీ చూసుకున్నట్లయితే అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలానే ఎస్ఎస్టీ వాళ్ళు అలా క్యాండిడేట్ అయితే ఎలాంటి యావరేజ్ అనేది కూడా లేదు. మిగిలిన వాళ్ళకి 50% అనేది సబ్జెక్ట్లో ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీలో. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ మీకు ఏమిటంటే యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లేకపోతే హిందీ మీడియం అయ్యి ఉండాలని తెలియజేస్తున్నారు. అందులో కూడా 50% ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అంటే ఒక సబ్జెక్ట్ మనకి హిందీ ఉంటుంది చూడండి, అంటే డిగ్రీలో అలానే ఇంగ్లీష్ అయితే ఉంటుంది, అది లేకపోతే మీకు హిందీ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. లేకపోతే మనం కానీ చూసుకున్నట్లయితే మనకు బ్యాచులర్ డిగ్రీ విత్ మీ కానీ హిందీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలని తెలియజేస్తున్నారు. 50% ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. పే స్కేల్ కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ పే స్కేల్ అనేది ఇయర్ ఇయర్ అనేది ఇక్కడ మీకు పెంచుతూ పోతారు. గ్రోస్గా మీరు కానీ చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ అనేది 32,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు అప్రాక్సిమేట్గా ఫ్రెండ్స్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ మనం కానీ చూసుకుంటే 15 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే 10 అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్సల్ వెబ్ పేజ్ నేను చెక్ చేయడం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం లేదండి. మీ ముందుకు అడ్వాన్స్గా తీసుకొచ్చాను, మీ దగ్గర అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి, అలానే ప్రిపేర్ అవుతుండండి. అలానే దీనికి సంబంధించిన సిలబస్ ఏదైనా ఉన్నా కూడా నేను దొరికిందంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పంపిస్తాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. డిగ్రీ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వేకెన్సీస్ కూడా మనకు 177 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెలియచేయండి. వాళ్ళు కూడా అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ చేసుకోవాలి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఆన్లైన్ లింక్ కావచ్చు, అలానే అప్సల్ వెబ్ పేజ్ కావచ్చు, అలానే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది పీడిఎఫ్ కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను, అక్కడ నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.
फ्रेंड्स फस्ट टाइम का मैं चैनल चूसते फस्ट वीडियो की लाइक चेक प्रति अला सब्सक्राइब चूसते चैनल प्रति सब्सक्राइब अला पक्न बेल आइकन क्लिक आल क्लिक अला लेटेस्ट अपडेट्स डेली डेली मोबाइल पुद्ता।